అపోస్తలుడైన పౌలు రోమియులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుగొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమూట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగినదానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఏలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరం ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతం, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదానిని అసహ్యించుకుని మంచిదానిని హత్తుకునియుండి సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముల వారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయములో మాంజులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించువారిని దీవించుడి, దీవించుడుగాని శపింపవద్దు. సంతోషించువారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిసియుండు. హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులయుండు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతికీడెవరికి నీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించుము.